ఏకాగ్రత శ్రద్ధ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ ఈ రెండింటికి ఉన్న భేదం ఏమిటి వివరిస్తారా సార్ ఓకే సాంప్రదాయక బోధనలో ఏకాగ్రతకు ఇంపార్టెన్స్ ఇస్తారు మరి అటెన్షన్ శ్రద్ధ ధ్యాస అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది సార్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత మనకి తెలిసిందల్లా చాలామంది చెప్తూ ఉంటారు ఒక టీచరు చెప్తుంటారు స్టూడెంట్కి నీకు ఏకాగ్రత లేదురా కాన్సన్ట్రేషన్ లేదు కాన్సన్ట్రేషన్తో ఏదైనా చదివితే కదా వస్తుంది కాన్సన్ట్రేషన్ లేదు అంటారు మనం సాంప్రదాయ పద్ధతుల్లో ఉండే విషయాలు తీసుకున్న అంటే ధ్యానం మొదలైనవి ఎక్కువగా మానసికంగా ఏకాగ్రత పెట్టాలి అంటే ఒక చుక్క మీదో ఒక మూర్తి మీదో లేదంటే ఒక భావం మీదో దేని మీదో ఏకాగ్రత నిలిపితే ఆ ఏకాగ్రత వల్ల మనము ధ్యానం అనేది సుసాధ్యం చేసుకోగలము కాబట్టి ఏకాగ్రత చాలా అవసరం అంటారు దానికి ఎన్నో పురాణాల్లో కథలు చెప్తారు ఏకాగ్రత ఎందుకు అవసరము అని చెప్తారు మొదట ఏకాగ్రత గురించి చూద్దాం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు క్లాస్ రూమ్లో టీచర్ చెప్తుంటాడు పాఠం చెప్తుంటాడు పక్కన ప్లే గ్రౌండ్ ఉంది క్లాస్ రూమ్ పక్కన అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఈ అబ్బాయి క్రికెట్ అంటే చాలా ప్రాణం అన్నమాట ఇష్టం పాఠం వింటున్నట్టే విని మళ్ళీ కొంతసేపు అలాగా క్రికెట్ గురించి ఆ క్రికెట్ ఆట ఎలా జరుగుతుందో సిక్స్లా ఫోర్లా లేకపోతే అవుటా బౌలింగ్ ఎలా ఉంది బ్యాటింగ్ ఎలా ఉంది అనేటువంటిది చూస్తూ ఉంటాడు ఆ టీచర్ గమనించి గట్టిగా మందలిస్తారు నువ్వు ఈ పాఠం మీద ఏకాగ్రత పెట్టకపోతే నేను చెప్పిన దాని మీద శ్రద్ధ పెట్టకపోతే ఏకాగ్రత పెట్టకపోతే ఏకాగ్రత లోపించిందనుకో నీకు అర్థం కాదు అప్పుడు నువ్వు పరీక్ష నుంచి తప్పుతావు దానివల్ల ఏ ప్రయోజనం లేదు సో నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు ఆ పని నువ్వు చేయి అంతేగాని నువ్వు అటు ఇటు చూడటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది నీకే ఈసారి మళ్ళీ అలా చేసావంటే నీకు పనిష్మెంట్ ఇస్తాను అందరిలోని మళ్ళీ నువ్వు చాలా బాధపడతావు నీకు పనిష్మెంట్ తప్పదు జాగ్రత్తని హెచ్చరిస్తాడు హెచ్చరిస్తే ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు కొంతసేపు అలాగా టీచర్ వైపే వింటుంటాడు కానీ మనస్సు అంతా అటు లాగుతుంటుంది కళ్ళు ఇటు ఉంటాయి మైండ్ ఏమో అటు ఉంటుంది అటు టీచర్ బోర్డు వైపు తిరిగేది రాయిపోయేసరికి టక్మని అటువైపు చూడడం మొదలు పెడతాడు అంటే ఏంటి ఏకాగ్రత అంటే ఏదైతే ఉందో తన మనసులోనే ఉండే విషయాలన్నిటినీ పక్కన పెట్టి బలవంతంగా ఒకదాని మీద దృష్టి పెట్టడం బలవంతంగా టీచర్ ఏకాగ్రతని పిలిచి ఏకాగ్రతని పెట్టమంటున్నాడు కాన్సన్ట్రేషన్ బలవంతంగా పెట్టడం ఇష్టం ఉన్నది ఇష్టం ఉంది ఇష్టం ఉంటే ఏకాగ్రత అవసరం అంటారా ఇప్పుడు ఆ క్రికెట్ ప్లేయర్ మీద ఆట మీద నువ్వు ఏకాగ్రత పెట్టురా అనవలసిన అవసరం ఉందా ఇష్టం ఉంది అటు చూశాడు ఆ ఇష్టంలో ఏకాగ్రత లేదా బాల్ ఎలాగుందో ఎలా కొడుతున్నాడో సిక్సర్ ఎలాగవుతుందో అన్నీ చూస్తున్నాడా లేదా ఆయనకి ఎవరైనా బలవంతం చేసి ఆయన చూడమని చెప్తున్నారా అందులో ఏకాగ్రత ఉంది అంచేత ఇష్టం ఉన్న చోట ఏకాగ్రత ఉంది ఏకాగ్రత ఉన్న చోట ఇష్టం ఉండాలని ఏమీ లేదు అర్థమైందా రెండోది అటెన్షన్ అటెన్షన్ అంటే దాన్ని శ్రద్ధ అని మనం పిలుస్తాం
పరిపూర్ణమైన తెలుగు మీనింగ్ చెప్పలేకపోయినా ఇంచుమించుగా శ్రద్ధ. శ్రద్ధ అంటే అటెన్షన్లో ఒక దాని మీద అని కాదు. ఇప్పుడు అటెండ్ అనే పదం నుంచి అటెన్షన్ అనే పదం వచ్చింది. మీరు మాట్లాడుతున్నారు, ఐ అటెండ్ యువర్ స్పీచ్, అర్థమైందా? అలాగే ఇంకొక విషయంలో ఏదో ఎవరో వచ్చారు, వారి వైపు చూశాను, ఐ అటెండ్ ద పర్సన్ హూ ఈజ్ కమింగ్. ఎవరో క్వశ్చన్ వేశారు, నేను ఆన్సర్ ఇస్తున్నాను, ఐ అటెండెడ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ అటెన్షన్ ఏమవుద్దంటే క్షణానికి ఏమేమి జరుగుతుందో. ఇప్పుడు అక్కడ కార్పెంటర్ ఏదో వర్క్ చేస్తున్నాడు, శబ్దం వస్తుంది, పిల్లలు మాట్లాడుతున్నారు, అది వస్తుంది, ఇక్కడ ఏదో పక్షి అరుస్తుంది, అది వినిపిస్తుంది, ఇక్కడ మీరు కూర్చున్నారు, కెమెరామెన్ ఉన్నారు, తెలుస్తుంది. సో చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంది, అది కూడా తెలుస్తుంది. కాబట్టి అటెన్షన్ అంటే ఏంటి అంటే ఏది ఏది ఇది వద్దు ఇది కావాలి అనే విభజన లేకుండా అన్నిటి మీద సమానమైన శ్రద్ధ, ఇది అటెన్షన్. అంటే నేనేది కాదని ఎలిమినేట్ చేయటం లేదు, ఏది కావాలని దగ్గరికి రాకపోవడం లేదు. సో సైకిల్ వెళ్తున్న సప్పుడు వినిపిస్తుంది, అది వినిపిస్తుంది, ఇది వినిపిస్తుంది, వద్దు కావాలంటే ఘర్షణ మొదలైంది కదా. సో దేన్నైనా సరే నేను ఓపెన్గా ఉన్నానన్నమాట. అంటే ఇష్టాయిష్టాల యొక్క ప్రమేయం అందులో లేదు, కాబట్టి అక్కడ సంఘర్షణ ఎక్కడుంది? సో అటెన్షన్లో ఏమవుతుంది, సెల్ఫ్ లేదు. సెల్ఫే కదా ఇష్టము అయిష్టము చెప్తుంది, ఇది కావాలి ఇది వద్దు అని చెప్తుంది కదా, నాకు ఇది అవసరం ఇది అవసరం కాదని చెప్తుంది, సెల్ఫే కదా. సో అక్కడ దేని మీద ఇష్టాయిష్టాల ప్రదర్శన లేకపోతే సెల్ఫ్ ఉందా? సెల్ఫ్ లేనప్పుడు సంఘర్షణ ఉందా? రెండు లేనప్పుడు సంఘర్షణ ఉందా? అంతా ఒక్కటిగా చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, స్పర్శించగలుగుతున్నాం, తెలుస్తున్నాం, అన్నీ తెలుస్తున్నాయి. సో కాబట్టి అటువంటి ఒక అటెన్షన్లో ఆ శ్రద్ధలో సెల్ఫ్ లేనప్పుడు ఈ అన్నిటి మధ్య ఒక నిశ్శబ్దం ఉంది. ఈ శబ్దాల మధ్య, ఈ స్పర్శ మధ్య, అన్ని విషయాల మధ్య కూడా ఒక నిశ్శబ్దం ఉంది. ఇది అంతరంగ నిశ్శబ్దం. ఇది బాహ్య శబ్దాలు ఈ అంతరంగ నిశ్శబ్దాన్ని చేర్చలేవు, పాడు చేయలేవు. కానీ అంతరంగంలో ఇష్టాయిష్టాలతో ఉన్నటువంటి గోళ ఉన్నప్పుడల్లా ఏమవుతుందంటే అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ అంతర్యుద్ధమే గోళ, ఈ సంఘర్షణే గోళ. సో కాబట్టి ఒక గమ్యాన్ని పెట్టుకొని, ఒక ఇది చెయ్యాలి అని పెట్టుకొని, దాన్ని సాధించాలని పెట్టుకొని, దాని మీద ఏకాగ్రత పెట్టుకొని ఎవరైతే ఆ ఏకాగ్రతని సాధన చేస్తారో వాళ్ళు సంఘర్షణలో వెళ్ళిపోతారు. కానీ అన్నిటి యందు ఇష్టాయిష్టాలు ప్రదర్శించకుండా ఒక నిశ్శబ్దంలోంచి ఎవరైతే చూస్తారో, వింటారో, సెల్ఫ్ లేకుండా ఉంటుందో, అక్కడ తప్పకుండా ఒక నిశ్శబ్దం ఉంది కదా. అది సాధించిన నిశ్శబ్దం కాదు, సహజంగా ఏర్పడిన నిశ్శబ్దం, ఇదే అటెన్షన్ అంటే. నమస్తే.